మన ప్రాంతం విశాఖ జిల్లాలో పూర్తి స్థాయిలో అమ్మవారి చుట్టుప్రక్కల దళితులు ఉండే అద్భుతమైన ప్రాంతం ఇది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అని చెప్తుంది. మీరందరూ ఒకసారి చెప్పండి, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ అమ్మ పరాశక్తి అమ్మవారు అనేక రూపాల్లో హిమాలయాల నుంచి మైదానం ప్రాంతం వరకు అనేక రూపాల్లో ఆమె అవతరిస్తూ ఇటువంటి కింద స్థాయిలో నామదేవతగా కూడా ఆ పరాశక్తి అవతరించి నేరుగా మాట్లాడుతున్నా, మీరు నన్ను చూస్తున్నా, నడుస్తున్నా, కూర్చున్నా అమ్మ యొక్క శక్తి చేత. ఆ శక్తి అనేది ప్రపంచానికి చూపించిన మన భారతదేశం, ఈ భారత భూమి. అమ్మ యొక్క శక్తి లేకపోతే ప్రపంచం నడవదు, సర్వం శక్తిమైన జగత్తు. ఈ అమ్మ మీద కళ్ళతో చూస్తున్నామంటే అమ్మోళ్ళే, మనం తింటున్నామంటే అమ్మోళ్ళే, పచ్చటి పొలాలు పంటలు పళ్ళు అమ్మ యొక్క కృప. అమ్మకి ఏమి ఇష్టం అంటే పసుపు కుంకుమలు. ఈ రోజు వస్తే ప్రతి తల్లి పసుపు కుంకుమలతో కళకళలాడుతూ అద్భుతమైన స్వాగతంతో ఈ ఉత్సవాలు సోమవారం ద్వారా ప్రారంభించాలనే కోరికతో తహతహలాడుతుంటే ఈ దళితవాడ నాద వాడనిపించింది. ఈ దళితవాడ నా వాడనిపించింది. ఎప్పుడు పిలిచినా మా వెంకటేశ్వరరావు కస్తూరి వెంకటేశ్వరరావు, మీరు పిలిచిన ఎప్పుడు పిలిచినా వస్తాను. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారికి ఆరాధించాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీకు శుభాలు జరగాలి. ఈ రోజు ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నారు.